హీరోలు నిర్మాతలుగా మారడం టాలీవుడ్ లో కొత్తేమీ కాదు. అయితే చాలా మంది హీరోలు ఒక స్థాయికి చేరాకే నిర్మాతలుగా మారారు, పెద్ద స్థాయిలో ప్రొడక్షన్ హౌసులు నడిపించారు. అయితే యువ కథానాయకుడు శర్వానంద్ మాత్రం కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో నిర్మాతగా మారాడు. అనీష్ కురవిల్లా దర్శకత్వంలో తనే హీరోగా కో అంటే కోటి అనే సినిమా తీశాడు. ఆ చిత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే అంటూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆ సినిమా చేయడం పొరపాటు అనడం కంటే పెద్ద పాఠమనడం కరెక్ట్ అని, తాను ఏమైనా చేసేయగలను అనే మితిమీరిన విశ్వాసానికి కో అంటే కోటి చెక్ పెట్టిందని శర్వానంద్ తెలిపాడు. అప్పటి వరకు తాను సంపాదించిన డబ్బులన్నీ ఈ సినిమా మీదే పెట్టానని, అదంతా పోయిందని శర్వా తెలిపాడు. ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి తనకు 3 ఏళ్లు పట్టిందని కూడా అతడన్నాడు. అయితే మళ్లీ సినిమానే తనలో ధైర్యం నింపిందని చెప్పాడు. తన కొత్త సినిమా వస్తుందంటే 15 రోజుల ముందు నుంచే టెన్షన్ పడతానని, సినిమా పోతే ఓ 15 రోజులు బాధపడతానని, ఆ తర్వాత వేరే సినిమా పనిలో పడిపోతానని శర్వానంద్ తెలిపాడు. ఇక సినీ పరిశ్రమలో మనం చేసే తప్పుల వల్ల నష్టపోతాం తప్ప మనల్ని ఎవ్వరూ తొక్కేయరని, అలా అయితే తాను ఇప్పుడున్న పరిస్థితికి చేరేవాడు కాదని శర్వానంద్ చెప్పాడు. తనకి 9 ఏళ్ల పొరపాటు తర్వాత కానీ సక్సెస్ రాలేదని, కానీ అంతకాలం ఎదురు చూసినందుకు మంచి ఫలితమే దక్కిందని, తర్వాత బాగానే నిలదొక్కున్నానని చెప్పాడు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.